మనం ఎవరితో కొట్లాడుతున్నాం అనేది ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడే ఉంటున్న నాయకులతో కొట్లాడుతున్నామంటే ఒక విధంగా ఉండేది. మనం జగన్మోహన్ రెడ్డితో గారితోనే ఆయనతోనే కొట్లాడడం జరిగింది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట నిలబడింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వచ్చింది కాబట్టి కొంతమంది మన వాళ్ళే మరి నన్ను సంతోష పెట్టినందుకు ఇంకోటో తెలియదు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ అయినాయేమో అమ్మా, మన వాళ్ళే ఏదో చేశారేమో అమ్మా అని చాలా చెప్తున్నారు. కానీ అవతల వాళ్ళకి మనకి తేడా ఉంది, మనం ఒక ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక కారణం అవుద్దు మనకి. కానీ ఒకటి మీరు మాత్రము ఆలగడ్డ ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని ఒకటి గమనించాలా, ఆలగడ్డ నంద్యాల శ్రీశైలము డోను అన్ని ఒకే మెజారిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినారంటే అర్థం చేసుకున్నంత పిచ్చోళ్ళ జనాలు కాదని చెప్పి కూడా వాళ్ళకి తెలియాలి. ఈరోజు మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు, మనం చాలా పర్ఫెక్ట్ గా పనులు చేసాం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నా సైడ్ నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, నాయకుల తరపు నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కింది లెవెల్ లో నాయకుల నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు. కానీ అవన్నీ కూడా మనము ఎక్కడ పొరపాటు చేశామనేది కూడా మనము గమనించుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము. నాకు పూర్తి నమ్మకం ఉంది, శోభమ్మ చనిపోయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు నేను మీ గురించి తప్ప వేరే దృష్టి గాని ఆలోచన గాని నాకు ఎప్పుడు కూడా రాలేదు. నేను నిన్న మా ఆయన ఇద్దరం కూడా కూర్చొని చాలాసేపు చాలా గంటలు కూర్చొని ఎందుకు ఇలా జరిగింది అని చాలాసేపు కూర్చొని ఆలోచించడం జరిగింది. మాకు వచ్చిన ఒకటే ఒకటి ఆలోచన ఏంటంటే మనం ఏమి చేయలేదన్న దానికన్నా ఏం చేశామనేది ఆలోచించుకొని ఇంకా ఏం చేయగలుగుతామనేది ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. మనము అమ్మ చనిపోయిన రోజు కూడా భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే నాకు ఇంకా గుర్తుంది, ఇదే ఇంట్లో ఇక్కడే కార్యకర్తలకి నన్ను అప్పచెప్పడం జరిగింది, నా కూతుర్ని మీరు చూసుకోండి మీకు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కార్యకర్తలు గాని ప్రజలు గాని నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి చేసినాము, రోడ్లు వేసినాము, పెన్షన్లు ఇప్పించినాం, పసుపు కుంకుమ ఇప్పించినాం, ప్రతి ఒక్కటి కూడా మనం చేయగలిగినాం. కానీ మన సైడ్ నుంచి కూడా తప్పులు ఉన్నాయి, లేవని కాదు, కానీ ఇంత భారీగా వాళ్ళకి మెజారిటీ వచ్చేంత తప్పులు మనం చేయలేదని కూడా నేను అనుకుంటున్నాను. కానీ మనము రాజకీయం చేసే పద్ధతి కూడా మార్చుకోవాలా. నాకు కూడా మంత్రి పదవి ఇవ్వడంతో ఇక్కడ స్థానికంగా నేను కరెక్ట్ గా ఉండకపోవడంతో చాలా నా చుట్టూ ఉన్న వాళ్ళే చాలా మంది వెన్నుపోటు పొడిచడంతో నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా చెప్పిన నాకు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటా, నాకు చేయని వాళ్ళని కూడా గుర్తు పెట్టుకుంటా. మా నాన్న ఒకటి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏదో మాటల్లో వస్తూ మనం ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రత్యర్థులు రూలింగ్ పార్టీలో ఉన్నా, మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇది నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళు మన మీద కేసులు పెట్టినప్పుడు నాన్న చెప్పిన మాట, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మనల్ని జైలుకి పంపించినా, ఏం చేసినా ప్రత్యర్థులకి ఆ తృప్తి కలగదు, భూమా నాగిరెడ్డిని మనం దెబ్బతీసామనే తృప్తి కలగదు అన్నాడు. ఎందుకు నాన్న అంటే వాళ్ళు ఎన్ని చేసినా నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ తృప్తి ఉండదు అని.
ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎంతమంది నన్ను కష్టాలు పెట్టినా, ఎంతమంది నన్ను ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా కూడా నా ముఖంలో నుంచి మాత్రం ఆ చిరునవ్వులు మాత్రం వాళ్ళు తొలగిపోయినారు. ఈ రోజు చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు అంటున్నారు వాళ్ళు రూలింగ్ లోకి వచ్చారు కాబట్టి, మొదట మన ధర్మము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుందాము, తప్పులేదు. కానీ ఆలగడ్డ ఇక మనం ఓడిపోయినాం కాబట్టి మనం ఉండము, ఇంకా చేయలేము, ఏదో అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. నాకున్న తెలివితేటలు గాని, నాకున్న బలం గాని ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఆలగడ్డలోనే ఉంటాము, ఆలగడ్డలోనే ఉండి పనులు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఓడిపోతే నేను ఏడుస్తానని చాలా మంది అనుకున్నారు. మా నాన్న చనిపోతేనే మొండిగా తయారైనాను నేను. ఓడిపోతే ఏడ్చి ఇంట్లో కూర్చున్న టైప్ కాదు. మా నాన్న ఎప్పుడు నాకన్నా మొండితనే అనేదాన్ని, అదేందో ఇప్పుడు చూపిస్తాను నేను. ఆలగడ్డ ఆలగడ్డని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీకు ఉంటానని నేను మీకు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా చివరి రోజు వరకు నేను చచ్చేంత వరకు మీతోటే ఉంటానని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. చేసిన తప్పులు ఏమైనా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ కూర్చొని ఒక్కొక్క గ్రామం వైజ్ ఎక్కడ తప్పు చేసినాము, ఎవరు మనకి చేసినారు, ఎవరు మనకి చేయలేదనేది మళ్ళీ కూర్చొని మనం ఆలోచిద్దాము. నేను ఇక్కడికి రావాలా వద్దా, కొంతమంది రండి, కొంతమంది వద్దు, కొంతమంది తర్వాత కొన్ని రోజుల తర్వాత రండి అని చెప్పి అన్నారు. కానీ ఇది నా ఇల్లు, నా ఊరు, నా అల్లగడ్డ, నా వాళ్ళు. మిమ్మల్ని కలుసుకోవడానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజు చెప్తున్నాను, ఒక విధంగా 2 సంవత్సరాలు మనము నాకు మంత్రి పదవి ఇచ్చి రూలింగ్ లో ఉండడం వల్ల ఇంటింటికి తిరగలేకపోయినాను, గ్రామం వైజ్ తిరగలేకపోయినాను. ఈ రోజు చెప్తున్నాను, కావాల్సినంత టైం ఉంది, కావాల్సినంత ఓపిక ఉంది. ప్రతి ఒక్క ఇంటికి వస్తాను, ప్రతి ఒక్క గడప దొక్కుతాను, ప్రతి ఒక్క ఇంటికి ఊరికి వచ్చి ప్రతిరోజు కూడా మీ గురించి ఆలోచించి పనులు చేస్తాను, చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. చేతిలో చదువు ఉంటేనే పనులు జరగాల్సిన అవసరం లేదు, తెలివితేటలు ఉంటే కూడా పనులు జరుగుతాయి. ఇందాక బాగా ఉన్నారు, విఖ్యాత్ ఉన్నాడు, నేనున్నాను, కుటుంబ సభ్యులున్నారు, మీరందరున్నారు. కార్యకర్తలని ఇంకా బలపరుస్తాను, కార్యకర్తలని ఇంకా వాళ్ళకి ఏదైనా పనులున్నా, ఏదైనా సమస్యలున్నా ఇంకా నేను ఒకటే మీకు అందరికి తెలియజేసుకుంటాను, నన్ను మీరు కలవాలన్నా, నాతో ఫోన్లు మాట్లాడాలన్నా మీకు పర్మిషన్ వద్దు, ఎవరి ఇంటర్వ్యూలు వద్దు, ఏమీ వద్దు. ఆ గేటు ఎప్పుడు తెరిచే ఉంటుంది, నేను ఇక్కడే కూర్చుంటాను, ప్రతి ఒక్కరిని కూడా కలుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. శోభమ్మని, భూమా నాగరెడ్డి గారిని ఏ విధంగా మీరు గుర్తు పెట్టుకుంటారో ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను. నేను చేసే కష్టంలో గాని, నేను చేసే పనుల్లో మీకు శోభమ్మ గుర్తొస్తుంది. ఈ రోజు నుంచి నేను చేసే రాజకీయాల్లో మీకు భూమా నాగరెడ్డి గారు గుర్తొస్తారని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎక్కడ చూసినా కూడా కర్నూలు జిల్లాలో నాకు విజయవాడ నుంచి ఒక రిపోర్టర్ ఫోన్ చేస్తున్నాడు. ఎప్పుడు సీఎం ఆఫీస్ లోనే ఉంటారు, ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను అన్న ఏందన్నా కర్నూలు జిల్లాలో ఒకటి కూడా రాలేదంటే, కర్నూలు జిల్లా పక్కన పెట్టండి మేడం, ఆలగడ్డ ఎట్లా పోయిందని చెప్పి అడుగుతున్నారు. అంటే ఆలగడ్డ అంటే ప్రతి ఒక్క సర్వేలో కూడా మన ఆలగడ్డ పాజిటివ్ గా వచ్చింది. ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మహిళ నాకు గొట్టు పెట్టి లోపలికి పిలుచుకోవడం జరిగింది. నాకు కావాల్సింది ప్రేమ అభిమానాలే గాని పదవులు కాదు. పదవుల కోసం ఈ రోజు రాజకీయాలు చేసిన అవసరం భూమా కుటుంబంకి ఎప్పుడు పట్టలేదు, పట్టదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏం చేసినా కూడా పిలిచి మనల్ని
పిలిచి మరి మనకి టికెట్లు ఇస్తారు. ఏ పార్టీ అయినా సరే ఆలగడ్డ అంటే గుర్తు రావాల్సింది భూమా కుటుంబం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ, చాలా మంది ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే కార్యకర్తలకి ధైర్యం చెప్పండి, కార్యకర్తలతో మీరు ఇంత ధైర్యంగా మాట్లాడితే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుందని చెప్పి అన్నారు. మా వాళ్ళకి ధైర్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు ఉండేదే ధైర్యం అని చెప్పి నేను చెప్పినాను. ఈ రోజు మీరు గాని నేను గాని ఈ రోజు ఈ ఇంటిలో ఉన్నాము అంటే దానికి కారణము మీలో ఎంత కసి ఉందో దానికి రెట్టింపు కసి నాకుంది. తప్పకుండా ఆలగడ్డ అంటే భూమా అట్టగా నేను మారుస్తాను, మార్చి తీరుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడ మీటింగ్లు పెట్టానంటేనే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, పోలీసులు కూడా ఫోన్ చేస్తారు, ఏంది మేడం మీటింగ్ అంటే ఏంది కథ ఏంది అని. అంటే ఇప్పుడు కూడా ఏం చేస్తారని భయపడుతున్నారు. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరొకసారి మీ అందరికి భరోసా ఇస్తున్నాను, నమ్మకం ఇస్తున్నాను, చివరి వరకు ఆలగడ్డకి సేవ చేసుకునే భాగ్యము ఆ భగవంతుడు నాకు ఇచ్చినాడు. అదే కాకుండా భూమా నాగిరెడ్డి గారు, మా నాన్నకి మా అమ్మ అంటే చాలా ప్రేమ, మా అమ్మ రాజకీయాలకు ముందుకు రావడానికి చాలా చేసినాడు, కానీ అమ్మ లాంటి ఆలగడ్డని భూమా నాగిరెడ్డి గారు చనిపోతూ నా చేతుల్లో పెట్టడం జరిగింది. నా తండ్రి చివరిగా నాకు ఇచ్చిన బాధ్యత ఆలగడ్డ బాధ్యత, అంత ఈజీగా వేరే వాళ్ళ చేతిలో నేను పెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆలగడ్డ అంటే భూమా అడ్డ అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎన్ని జన్మలెట్టినా కూడా ఆ పేరు మార్చలేరని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరూ మరొకసారి ధైర్యంగా మీరు గర్వంగా తలెత్తుకొని ఉండండి, భూమా కుటుంబము చివరి వరకు ప్రతి ఒక్కరు పుట్టే ప్రతి ఒక్కరు కూడా మీకోసమే సేవలు చేస్తూ సావనానికి కూడా సిద్ధపడతారని చెప్పి కూడా మీకు మరొకసారి మాటిస్తూ, నా తల్లిదండ్రులతో సమానమైన మీరందరినీ కూడా నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఇంత ధైర్యం ఇంత నమ్మకం ఇస్తున్న నా కార్యకర్తలకి ఆలగడ్డ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఆలగడ్డకి రాగానే అందరూ చాలా